జగిత్యాల పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. అదేవిధంగా ఈ సమావేశానికి చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జగిత్యాల నియోజకవర్గంలో కొందరి నాయకులు గారు సీనియర్ నాయకుల తీరు చూసుకుంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ గారు అయినటువంటి జీవన్ రెడ్డి గారు గౌరవనీయులు ఒక కన్స్ట్రక్షన్ ఇల్లీగల్గా ఉంది జగిత్యాల పట్టణంలో అని కలెక్టర్ గారికి గౌరవనీయ కలెక్టర్ గారికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి ఇన్ని వేల ఇల్లులు ఉన్నటువంటి జగిత్యాల పట్టణంలో ఆయనకు ఆ ఒక్క దగ్గరే ఇల్లీగల్గా కనిపించింది. సరే ఈరోజు వచ్చి అదే విషయాన్ని దాన్ని ఏమంటున్నారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ దాని గురించే. నేను ఒక్క కన్స్ట్రక్షన్ గురించి కాదు, నేను ఆ వార్డుకు సంబంధించిన కన్స్ట్రక్షన్ గురించి అన్నారు. ఇల్లు గురించి కాదు, ఒక వ్యక్తిని టార్గెట్ చేసి కాదు, కంప్లీట్ వార్డు గురించి మీరు నిజంగా కంప్లైంట్ ఇచ్చినటువంటి అయితే మరి మున్సిపల్ ఆఫీస్ నుంచి నోటీస్ సంబంధిత ఒక వ్యక్తికి మాత్రమే ఎందుకు పోతుంది? ఒక వ్యక్తికే ఎందుకు పోతుంది? ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ రాజకీయం చేయడం ఏంటి? రివెంజ్ పాలిటిక్స్ లాగా. మరి ఆ కన్స్ట్రక్షన్ ఎదురుగానే ఇంకో వర్గానికి చెందినటువంటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మరి వాళ్ళ గురించి మీరేం మాట్లాడలేదు? అంటే ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తున్నారా అంకుల్ జీవన్ రెడ్డి గారు? ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాసి మీరు ఈ విధమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారా? మరి వాళ్ళకి ఎందుకు నోటీస్ పోలేదు? మీరు నాలుగో వార్డులో జరుగుతున్నటువంటి అన్ని అక్రమ కట్టడాల గురించి కంప్లైంట్ ఇచ్చినటువంటి అయితే మున్సిపల్ ఆఫీస్ నుంచి ఆ సంబంధిత అన్ని ఆ వార్డులో జరిగిన అక్రమ కట్టడాలు అన్నింటికీ నోటీసులు పోవాలి. మరి కేవలం ఒక వ్యక్తికి మాత్రమే నోటీసులు పోవడం ఏంటి? అంటే మొగ్గు చూపేటటువంటి ఒక వర్గానికి కొమ్ము కాసేటటువంటి విధంగా మీ ప్రవర్తన ఉంది. ఇప్పుడు వచ్చి నేను అలా చేయలేదు, నేను అన్నిటి గురించి ఇచ్చాను అని అంటే అక్కడ కనిపిస్తుంది కదా నోటీసుల వ్యవహారం. ఇంకపోతే ఆయన ఇక్కడ గౌరవనీయమైనటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారేం చేస్తున్నారు? వీరు ఎమ్మెల్సీ గారు పోయి ఒక నౌకరు గురించి నోటీస్ ఇవ్వగానే ఎమ్మెల్యే గారు వెళ్ళి దాని గురించే అయ్యో మా కార్యకర్తకు అన్యాయం జరుగుతుంది, అయ్యో నా అనుచరుడికి అన్యాయం. సారీ, కార్యకర్తలు కూడా కాదు, అనుచరుడు. కార్యకర్తలను పెద్ద పట్టించుకోరాయన, కార్యకర్తలే చెప్తా ఉన్నారు కానీ నయ్యందుకు మాట్లాడాలని. వారికి వారి పార్టీ విషయం వారికి తెలుసు, వారి అనుచరుడు. అనుచరుడికి అన్యాయం జరుగుతుంది, అయ్యో అయ్యో అని వెళ్ళిపోయారు. ఏమన్నారు నచ్చితే సక్రమం లేకపోతే అక్రమం. అసలు అది మీకు బాగా సూట్ అవుతుంది, అది మీకు సూట్ అవుతుంది బాగా. మీకు సంబంధించి మీ పార్టీ కార్యకలాపాలకు సంబంధించైనా, మీరు అప్పుడు చేసినటువంటి మీ వ్యవహారాలకు సంబంధించైనా మీకు నచ్చితేనే సక్రమం లేకపోతే అక్రమం అనే విధంగా మీరు మాట్లాడారు సంజయ్ కుమార్ గారు. అది మీకు సూట్ అవుతుంది వర్డ్. దయ్యాలు వేదాలు వల్లించినట్టు మీరు మాట్లాడడం నిజంగా చాలా నవ్వొచ్చే విషయం. మీరు హాస్యాస్పదంగా మాట్లాడారు అది. మీ అనుచరుడిని కాపాడుకోవడం కోసం ఇప్పుడు వెళ్ళి పరుగున వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిండ్రా. మరి మీరు అక్రమ కట్టడాల గురించి మీరేం తీసుకున్నట్టు? మీరు కాపాడుతున్నారా వాళ్ళని? తనెళ్ళేమో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంకుల్ వెళ్ళేమో కేవలం ఒక వార్డు గురించి మాట్లాడుతున్నా అని ఆయన అంటారు. అంటే మీకు పట్టణం మొత్తం కనిపించలేదా? అక్రమ కట్టడాలు పట్టణం మొత్తం సంబంధం లేదా? రోజు అప్రాక్సిమేట్లీ మున్సిపల్ ఆఫీస్కి ఒక 10 వరకు వస్తాయి, ఈజీగా వస్తాయి కదా? సరే 10 కాదు, 2-3 వస్తాయి కదా అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని ఇన్ని వాడికి కంప్లైంట్లు. మరి దాన్ని ఎప్పుడు దేని గురించి ఇన్ని సంవత్సరాల్లో స్పందించని మీరు ఈ నాలుగో వార్డు గురించి మాత్రమే ఎందుకు స్పందించారు? నాలుగో వార్డుకి సంబంధించినటువంటి ఒకింటికి మాత్రమే ఎందుకు మున్సిపల్ నుంచి నోటీస్ వెళ్ళినాయి? మీతో మీకు సంబంధం లేదా? ఇంత సీనియర్ నాయకులు 40 సంవత్సరాల రాజకీయ జీవితం, పట్టణాన్ని అస్తవ్యస్తం చేసి కనీసం 50 రోడ్డు కూడా చేయలేని పరిస్థితి, ఎక్స్టెండ్ చేయలేని పరిస్థితి తిని ఇట్లా. ఇక ఎమ్మెల్యే గారు 20-30 సంవత్సరాల రాజకీయ జీవితం నాది, ఓ నిన్ననో మొన్నడో గెలిచినా అని మీరు చెప్పుకుంటున్నారు. మరి గెలిచినన్ని రోజులు మీరేం చేసినారు? మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చినా, అది తీసుకొచ్చినా, ఇది తీసుకొచ్చినా అని ఇప్పుడు వెళ్ళి అనుచరుల గురించి అంటే మీరు ఆపడానికి వెళ్ళిండ్రా? ఆ అక్రమ కట్టడాన్ని కాపాడడానికి మీరు వెళ్ళిండ్రా? మరి అక్కడ అక్రమ కట్టడాల మీద మీ ధోరణి ఏంటి, మీ స్టాండ్ ఏంటి? ఎమ్మెల్యే గారు, సంజయ్ కుమార్ గారు, మీరు చెప్పాలి. మీరు వచ్చేదో మాట్లాడుతున్నారు. అసలు మీరు ఒక్క ఇల్లు గురించి ఇద్దరు పెద్ద నాయకులు, అది కూడా గౌరవప్రదమైన పోస్టులో ఉన్నవారు, నియోజకవర్గంలో పెద్ద పదవులలో ఉన్నవారు, మీరే
రిప్రజెంటేషన్ లో ఒకళ్ళు గురించి పట్టుకొని అటు ఇటు తిరుగుతూ దెబ్బలాడుకుంటున్నారు. మొన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఇచ్చిన తర్వాత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మరీ దాని గురించి మాట్లాడారు. అక్కడ పక్కకు పోయి చూస్తే 4,500 డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అన్యాయం అయిపోతుంది. దాదాపుగా 16,000 నుంచి 20,000 జనాభా ఉండే ప్లేస్ ఎవరైనా దాని గురించి పట్టించుకున్నారా? మీ బంధువులే కాంట్రాక్టర్లు ఉన్నారు ఎమ్మెల్యే గారు. ఆ వసతులు సౌలవుతులు లేక ప్రజలు అల్లాడుతున్నారు. కరెంటు సరిగా లేదు, రోడ్లు సరిగా లేవు, మోర్లు సరిగా లేవు, సెప్టిక్ ట్యాంకులు కాలేదు, నీళ్లు అతిపెద్ద విషయం. నీళ్లు మున్సిపల్ ట్యాంక్ పోయి నీళ్లు పోస్తేనే లెక్క, లేకపోతే నీళ్లు లేని పరిస్థితి. ఇది నేనన్నది కాదు, మొన్న గురువారం రోజు బోనాలు చేసుకున్నారు పాపం వాళ్ళందరూ కలిసి. పోతే అందరూ మీద పడి ఏడుస్తున్నారు, అమ్మా మా పరిస్థితి దారుణంగా వచ్చింది, మమ్మల్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు, పట్టించుకోండి కొంచెం అని. అప్పుడేదో ఓట్ల కోసం హడావుడిన హుటావుడిన పనులు కాకుండా ఇచ్చేసిండ్రు, ఓట్లు దండుకున్నారు. ఇప్పుడు వాళ్ళని గాలికి వదిలేసిండ్రు. 16,000 నుంచి 20,000 జనాభా ఉండేటటువంటి ఒక వ్యవస్థ అది, దాని గురించి మాట్లాడరా? దాని గురించి పట్టించుకోరా? దాని మీద మీ స్టాండ్ ఏంటి? ఎమ్మెల్యే గెలిచిండ్రు కదా, మరి దాని గురించి ఒక్కసారైనా మాట్లాడలేదు. వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కరెంట్కి ఎంత ఇబ్బంది అవుతుంది అంటే కరెంట్ మీటర్లు వచ్చినాయా ఒకసారి అడగండి వాళ్ళని. కరెంట్ మీటర్ల కోసం చెప్పలేదు తిరుగుతున్నారు, వచ్చినాయా? వాళ్ళు ఎక్కడ పోయి ఉండాలి, అక్కడ ఎట్లా పోయి ఉండాలి? దాని గురించి ఆలోచించాలి, ఒక్కదాని గురించి మాత్రం కొట్లాడుకుంటారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంకులు మీరు కూడా పోయి చూసి వచ్చారు కదా, మరి మీరెందుకు మాట్లాడరు? మీ గవర్నమెంట్ ఉంది కదా, ఒక్కసారైనా సీఎం రేవంత్ రెడ్డి గారిని దీని గురించి మీరు అడిగినరా? ఒకరి రిప్రజెంటేషన్ దీని గురించి మీరు ఇచ్చిన అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి దాని గురించి ఏం మాట్లాడలేదు, ఏం పట్టించుకోరేంది, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇక మరి ఇంకో విషయం, పాఠ్య పుస్తకాల విషయం అందరికీ తెలిసిందే. 24 లక్షల పాఠ్య పుస్తకాలంటే రిటర్న్ తీసుకుంటున్నారంట. అసలు నిజంగా గమ్మత్ అనిపిస్తుంది. పాపం ఉపాధ్యాయులు అందరూ చదివేప్పుడు మానేసి ఆ పుస్తకాలు చిప్పుకుంటూ అంటేసుకుంటున్నారు, ముందు మాట చూసుకోలే. ఏమన్నా అంటే పాత సీఎం పేరుంది, అవన్నీ రిటర్న్ తీసుకోండి, 5 కోట్లైనా వృధా అయినా పర్వాలేదు, రిటర్న్ తీసుకోండి. జీవన్ రెడ్డి అంకులు ప్రభుత్వ ఖజానా గురించి ఏదో మాట్లాడినట్టున్నారు కదా, మరి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా గురించి మీరు ఆలోచించారా? జీవన్ రెడ్డి అంకులు దాదాపు 5 కోట్ల రూపాయలు వృధా అవుతున్నాయి. అక్కడ చూడండి, పక్క రాష్ట్రం ఎన్డీఏ కూటమి, సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది, సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నిన్న మొన్న ప్రమాణ స్వీకారం చేసిండ్రు. పాఠ్యపుస్తకాలు పాత సీఎం బొమ్మ ఉంది పేరుందని చెప్పేసి వృధా చేయకండి, డబ్బు వృధా కావద్దు, పిల్లల భవిష్యత్తు మీద దెబ్బ పడుతుంది, ఏం కాదు పనిచేసేయండి అని చెప్పేసాను. అది ఉదార స్వభావం అంటే, అది స్వభావం. ఆయన చూసాను బుద్ధి నేర్చుకోమనండి మీ రేవంత్ రెడ్డి గారిని, సీఎం గారిని. ఓ మీకు అట్లాంటివి కావాలి రాజకీయ, మీరు పట్టభద్రులు ఎమ్మెల్సీ కదా, మరి పిల్లలకు పాపం పుస్తకాలు, వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇటు ఉపాధ్యాయులకి పని, అసలు పని మానేసి ఇంకో పని పెట్టిరు, చింపుడు అతికిచ్చుడు, చింపుడు అతికిచ్చుడు. ప్రభుత్వ ఖజానాకి గండి, ఇదా మీరు చేసేది? నేను నిన్న ఒక ప్రముఖ పత్రికలో చూసినాను, జగిత్యాల జిల్లా కంటే చిన్న జిల్లా పెద్దపల్లి జిల్లా, అక్కడ మంత్రి గారు 700 కోట్ల రూపాయల కోకోకోలా కంపెనీని తీసుకుని వెళ్ళిపోయారు. మీరేం చేస్తున్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంకుల్? సీనియర్ నాయకులు కదా, మీ ప్రభుత్వం ఉంది కదా, రైతుల పక్షపాతం అంటారు కదా మీరు. మన జిల్లాకి అసలు ఎందుకు రావడానికి, కోకోకోలా కంపెనీ రావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా అతిపెద్ద మ్యాంగో మార్కెట్ ఉంది, దానికి కావలసినటువంటి ముడి సరుకులు అన్నీ మన జిల్లాలో సమృద్ధిగా దొరుకుతాయి. మరి ఎందుకు రాలేదు, మన దగ్గరికి ఎందుకు తీసుకురాలేకపోయినారు జీవన్ రెడ్డి అంకుల్ మీరు కోకోకోలా కంపెనీని? చిన్న జిల్లాకి తీసుకొని పోయినారు కదా వాళ్ళు. మీరు అది తీసుకుని వస్తే 2,000 మందికి ఉద్యోగాలు లభిస్తుండే కదా నిరుద్యోగులకి, మన నియోజకవర్గం వాళ్ళకి ఉద్యోగాలు లభిస్తుండే కదా, యువకులకి, యువతి యువకులు ఇద్దరు. ఇటు రైతులకు లాభం జరుగుతుండే, ఇటు యువతి యువకులకు నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తుండే, అన్ని రకాలుగా మంచిగా ఉంటుండే కదా. మీరు ఎందుకు ఆలోచించలేదు? మీకు ఎందుకు అంటే ఆలోచన రాకనా లేకపోతే చేయగలనా? మరి మీ సీనియారిటీ ఏమైంది? చూడడానికి మీకు లేదు కానీ ఒక్క ఇల్లు గురించి ప్రెస్ మీట్లు పెట్టడం, పర్సనల్గా వెళ్ళి కలెక్టర్ను కలవడం, జీవన్ రెడ్డి అంకుల్ గారు మీరు ఆలోచించాలి. పరిశ్రమలు తీసుకొస్తే అసలు ఒక పరిశ్రమ అనేది ఉందా జగిత్యాల? ఇంత సీనియర్ నాయకులం అని మీరు అందరూ చెప్పుకుంటా ఉన్నారు, ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు మీరు మర్చిపోయినట్టున్నారు.
మీ ఎలక్షన్ టైంలో మీరు హామీ ఇచ్చుకున్నారు కదా కోకోకోలా కంపెనీని తీసుకొని వస్తా అని, ఏమైంది మరి పక్క జిల్లాకు పోయింది? మీరు పోయి అడిగినరా సీఎం రేవంత్ రెడ్డి గారిని పోయి అడిగినరా? సీఎం గారికి ఒక రిప్రజెంటేషన్ అని ఇచ్చిందా? మాకు ఇక్కడ మా జగిత్యాల జిల్లాకు పెద్ద మ్యాంగో మార్కెట్ ఉంది, మాకు మాకు మా సవలతులు మంచిగా ఉంటాయి, మాకు కంపెనీ కావాలని ఎక్కడన్నా అడిగినరా? మీ ఎంతవరకు మీ బిల్లుల కోసం తిరుగుడే, మీ అల్లుడు బిల్లుల కోసం తిరుగుడే సరిపోతుంది, ఇవి పట్టలేదు. అందుకని జగిత్యాల నియోజకవర్గ ప్రజలను దయచేసి ఒకసారి ఆలోచించండి. నిజంగా ఓట్ల కోసం రాజకీయాలు చేస్తున్నారే తప్ప అసలైతే ప్రజలకు ఏం కావాలి, ప్రజల అవసరాలు ఏమున్నాయి, ప్రజల కష్టసుఖాలు ఏంటని వీళ్ళు ఆలోచించట్లేదు. ఎంతసేపు సీనియారిటీ సీనియారిటీ అని చెప్పుకుంటూనే పోతున్నారు తప్ప సిన్సియర్గా ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం మాట్లాడదాము కొట్లాడదాము ఏదైనా తీసుకుని వద్దామని మాత్రం ఆలోచన చేయట్లేదు. నిన్నగాక మొన్న గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు 5 హామీల మీద సంతకాలు చేశాను ఏంటని, ఏమైనా ఈ 6 గ్యారంటీలు ఏమైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలు ఏమైనా? జీవన్రెడ్డి అంకుల్ గారు పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్నారు, మీ ప్రభుత్వం ఉంది, కనీసం ఇప్పుడైనా కొంచెం ప్రజల గురించి ఆలోచించండి, ప్రజల గురించి ఆలోచించండి, ప్రజలకు ఏమైనా చేద్దామని ఆలోచించండి. చాలా సమస్యలు ఉన్నాయి లోకల్గా, ఇటు డబుల్ బెడ్రూమ్ సమస్య కానివ్వండి, ఇంకా బేసిక్ అమ్యూనిటీస్ కనీస వసతుల సౌకర్యాలు కానివ్వండి. జగిత్యాల పట్టణమైన ఇటు సారంగపూర్ మండల్లో ఉన్నాయి, బీర్పూర్ మండల్లో ఉన్నాయి, బీర్పూర్ మండల్లో సాగునీటి సమస్యలు చాలా ఉన్నాయి, వాటి గురించి ఆలోచించండి. ఇటు రాయకల్ మండల్ ఉంది, రాయకల్ టౌన్ ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి, దాని మీద ఫోకస్ చేయండి, మాట్లాడండి, ఆలోచించండి, ఫండ్స్ తీసుకురండి జగిత్యాల నియోజకవర్గాన్ని. జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఇదంతా కూడా గమనించండి, ఎందుకంటే ప్రజలందరూ చూస్తూనే ఉంటారు, ప్రజలందరూ కూడా విజ్ఞానవంతులు, ఇదంతా కూడా ఆలోచిస్తారు. ఇద్దరు నాయకులు ఒకటే చెప్తా ఉన్నాను, ఓట్లు దండుకునే రాజకీయాలు మానేసి ప్రజల కోసం, ప్రజల సౌకర్యాల కోసం, ప్రజల మంచి కోసం, సంక్షేమం కోసం ఆలోచించండి అని వాళ్ళ ఒక్కటే నేను కోరుకుంటా ఉన్నాను. ఎన్నిసార్లు తిరగాలన్నట్టు అంటే మరి ఏం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు, ఏం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండే ఎమ్మెల్సీ గారు, ఏం చేస్తున్నారు వారే ఒక వ్యక్తి గురించి రిప్రజెంటేషన్ పట్టుకొని తిరుగుతున్నారంటే మరి ఏమవుతుంది, పరిస్థితి ఎక్కడికి వచ్చింది? తప్పకుండా, ఎందుకంటే అక్రమ కట్టడాలను సహించేది లేదు. ఇమీడియట్గా నేను కూడా చెప్తున్నాను, అధికారులను కలెక్టర్ గారిని కూడా మీ అందరి పక్షాన మీ అందరి ముఖంగా నేను అడుగుతున్నాను కదా, పత్రికా ముఖంగా మీడియా ముఖంగా నేను అడుగుతున్నాను, కలెక్టర్ గారికి ఒకటే నేను విన్నవించుకుంటున్నాను, దయచేసి అక్రమ కట్టడాలు ఏ ఉన్నా కూడా సహించకండి, అందరికీ సమన్యాయం కావాలి, నేను అడిగేది ఒకటే, అందరికీ సమన్యాయం కావాలి. అక్రమ కట్టడాలు ఎన్నున్నా కూడా ఇమీడియట్గా అందరికీ నోటీసులు ఇవ్వండి, యాక్షన్ తీసుకోండి, కానీ కేవలం ఒక వర్గాన్ని మాత్రం దృష్టిలో ఉంచుకొని చేయకండి అని నేను మీడియా ముఖంగా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను.